டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Guys, here is a question. X cube by 2x minus 1 into x minus 1 whole square. So, solution. Let x cube by 2x minus 1 into x minus 1 whole square. Ikkada multiplying and dividing with 2. With 2 jeste 2x cube by 2x minus 1 into x minus 1 whole square. So, ఇది constant కదా, దీని ఎలా రాసాం ఎక్స్పాన్షన్ లో 1/2. ఇది లీనియర్ ఈక్వేషన్. సో ఏ బై 2x minus 1, సో ఇది బి బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసే 2x క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడేమొస్తుంది, ఏ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇక్కడ వస్తుంది 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 2x మైనస్ 1 ఓకే ప్లస్ 2c ఇక్కడేమొస్తుంది 2x మైనస్ 1. సో నా విపుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పెడితే 2 ఇంటూ 1/2 క్యూబ్ ఇది వచ్చేసి 0 అయిపోతుంది, ఇది వచ్చేసి 1/2 కదా. సో 1/2 మైనస్ ఇది అంటే, సో ఇదేమొస్తుంది మనకి, ఏ 2a ఇంటూ 1/4, బి వచ్చేసి 0 అండ్ సి వచ్చేసి కూడా 0 అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏముంటుంది, సో ఇక్కడ 2 ఇంటూ 1/8 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 2a ఇంటూ 1/4 కదా. సో మనకి ఇది 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏముంటుంది, సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. నా అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 2 ఇంటూ 1, ఇది 0 అయిపోతుంది, ఏ 0 అయిపోతుంది, బి 0 అయిపోతుంది. సో సి ఒకటి మనకి 1 వస్తుంది. ఓకే 2c 1 వస్తుంది. ఓకే సో ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు 2c అంటే సి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 0 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 2a ఇంటూ 1 ప్లస్ 2b మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2c మైనస్ 1. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 2a ప్లస్ 2b మైనస్ 2c ఈక్వల్ టు 1. ఓకే సో మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. ఓకే ఇవి సబ్స్టిట్యూట్ అన్నమాట, 2 ఇంటూ 1/2 ప్లస్ 2b మైనస్ 2 ఇంటూ 1 ఈక్వల్ టు 1. సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 2b ఈజ్ ఈక్వల్ టు మనకి 2 ఉంటుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 1. సో బి ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఈక్వేషన్ 1 ఏంటి, ఈక్వేషన్ 1 వచ్చేసి ఇది. సో ఈక్వేషన్ 1, సో ఈక్వేషన్ 1లో ఏ బిసి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, దే ఫోర్ ఎక్స్ క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 2 1/2 ఉంటుంది కదా ఇక్కడ. సో 1/2 2x మైనస్ 1 ఏ వాల్యూ ఇది. సో బి వాల్యూ వచ్చేసి 1 ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి వాల్యూ వచ్చేసి 1. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ద దిస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.